విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం జగన్ చెబుతుంటే చంద్రబాబు మాత్రం కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు కురసాల కన్నబాబు ఎంపీ సత్యనారాయణ ఆరోపించారు. ఉత్తరాది అభివృద్ధి చెందవద్దా అని ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసని అన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జగన్ను విజయసాయిరెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా వైసీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. విశ్వవ్యాప్తంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రంగంలో ఉక్కు రంగంలో ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం వల్ల విశాఖ ఉక్కు 2014-15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దీనికి ప్రధానంగా సొంత గనులు లేకపోవడం, ఈ యొక్క విస్తరణకి ఎక్స్పాన్షన్కి వివిధ ఎక్కువగా అప్పులు తీసుకురావడం, ఆ యొక్క ఇంట్రెస్ట్ భారం దీని మీద పడడం ఈ యొక్క నష్టాలకి కారణమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలనని, ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది. సొంత గనులు, దీనికి రెండు ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం. రెండు, ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా మూలధనంగా కానీ కన్వర్ట్ చేస్తే ఈరోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది. దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల దాని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం. గతంలోనే విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఎంపీలందరూ కూడా శాఖ మందిని కలవడం జరిగింది, రెప్యుటేషన్ జరిగింది, ముఖ్యమంత్రి లెటర్ రాయటం జరిగింది, మళ్ళీ ఈరోజు కూడా లెటర్ రాశారు. అపాయింట్మెంటు ప్రధానమంత్రి గారు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని, కార్మిక సంఘాలు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారితో కల్పించి ఈ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని లక్షల మంది ఉద్యమం చేసి సాధించుకునే సంస్థ, 32 మంది ప్రాణత్యాగం జరిపిన సంస్థ, అలాగే ఇది ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది. రెండోది, ఈ విశాఖ పేరులో కూడా మరి స్టీల్ సిటీ అనేది దీన్ని అలాగే మనం పిలుచుకుంటాం. కాబట్టి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు, అదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ వారు కూడా 3 MPలు ఉన్నారు. ఏ రోజైనా అడిగారా స్టీల్ ప్లాంట్ మీద ఏమాత్రమైనా సిద్ధశుద్ధి ఉంటే వారు ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా ప్రశ్న. రెండోది, ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, తెలిసే జరుగుతుందని. తెలిసే జరిగితే మేమెందుకు లెటర్ రాయవలసిన అవసరం మాకేంటి? లెటర్ రాసిన కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వారు డిజన్వెస్ట్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ రాష్ట్ర నాయకులు ఎవరైతే సోము వీర్రాజు గారు ఇంకా సెక్రటరీ గారు వాళ్ళంతా ఉన్నారో, మేము అసలు ప్రైవేటీకరణ చేయట్లేదు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పేసి వారు అంటాం. ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో దాని మీద క్లారిటీ తీసుకోవడానికి అని చెప్పేసి మేము లెటర్ రాయటం కూడా జరిగింది. రెండోది, గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి బీజం పడింది గత గవర్నమెంట్లో, బీజేపీ గత లాస్ట్ గవర్నమెంట్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేసి పొత్తుతో కేంద్రంలో పదవుల్లో కూడా మంత్రులు ఉన్న రోజు దీనికి బీజం పడింది. ఇప్పుడు నిన్న కూడా మా పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నిర్మలా సీతారామన్ గారు కూడా కుండ బద్దలు కొట్టినట్టు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఏమీ లేదు. నిర్ణయం అమలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తాం తప్ప ఇది మాది బాధ్యత, మేమే అమ్మేద్దాం అని నిర్ణయం తీసుకున్నామని కుండ బదలు కొట్టినట్టు చెప్పింది ఆమె.
చెప్తే అసలు విషయం వదిలేసి అసలు విషయం వదిలేసి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం చేయిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని అవాకులు చవాకులు అబద్ధాలు నిన్న సాయంత్రం మొదలుకొని కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం ఆ వారిని తగ్గించి చూపించే కార్యక్రమం ఈ రాష్ట్రానికి ఏదో ద్రోహం చేస్తున్నారనే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిన్న సాయంత్రం నుంచి కొనసాగిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే దీనికి ముఖ్యమంత్రి గారే కారణం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా బహిరంగంగా చేస్తున్నారు మేము అడుగుతున్నాం మీకు జర్నలిజంలో ఒక బాధ్యత ఉండాలి కదా